చాలా దుర్దినం మా హీరో మా అన్నయ్య రోగపడిపోయింది మా ఊరి మొగల్తూరు బిడ్డ మా కృష్ణరాజు గారు ఈ రోజు లేరనే మాట జీర్ణించుకోలేకపోతున్నాను ఈ మధ్యకాలంలో కొంచెం నరతగా ఉంటుంది అస్వస్థత ఆయన హాస్పిటల్కి వెళ్తున్నారు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు మళ్ళీ ఆరోగ్యంగా వచ్చేసారు అని తెలుస్తూ వచ్చింది కానీ ఈసారి వెళ్ళిన తిరిగి రారని మాత్రం ఎవరు నేనైతే ఊహించలేకపోయాను ఇది చాలా చాలా విషాదకరం మొగల్తూరులో ఉన్నప్పుడు మేము చిన్నపిల్లగా చదువుకుంటున్న రోజుల్లో ఆయన చిలకా గోరిక హీరోగా చేసి అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడటం కోసంగా ఎగబడిన వాళ్ళలో నేను ఉన్నాను ఆయన చూసినప్పుడు ఆయన బయటకు వచ్చి చెయ్యి ఊపితే ఓ ఆచారబాహుడు హీరో అంటే ఇలా ఉండాలి కదా అంటే అలాగా చూసాం ఇంకా ఇప్పటికీ నా మనసులో ఆ దృశ్యం ఆయన ఉన్నటువంటి ఆ విగ్రహం ఇంకా నా కంటికి అలా కనబడుతూనే ఉంది అలాగ చాలా ఇందులో మా మనువురి పాండవులు చేస్తున్నప్పుడు మేమందరం చిన్నవాళ్ళం కొత్త యాక్టర్లు మా అందరం చాలా ఎంకరేజ్ చేస్తాం దగ్గర ఉండి ఆయనకి భోజనం దగ్గరుండి తినిపించడం చాలా ఇది ఆయన ఆ విధంగా మాకు బ్రేక్ టైంలో రెండు కూర్చోండిరా అందరూ కూర్చొని భోజనం చేద్దామంటూ సరదాగా ఉండేవాడు ఆయన మాట్లాడినా ఆయన తీరు వెనుక రాజస్వంగా ఉండేది రాజస్వం ఉట్టిపడుతుండేది రావుగోపాలరావు గారు ఆయన ఎప్పుడు కృష్ణరాజు గారు ఇంకొకరిని పిలిచేవారు కదా రాజావారు రాజావారు పిలిచేవారు నిజంగా ఆ పిలుపుకి నిజమైన నిలువెత్తు నిదర్శనం అయిన ఆయా అలాంటి కృష్ణరాజు గారు ఒక మహావృక్షం లాంటి ఆ పర్సనాలిటీ ఈ రోజున పరిశ్రమ లేరు అంటే కనుక ఒక మహావృక్షం నేలకు ఒరిగిపోయినట్టే నేలకు కూలిపోయినట్టే ఆ మహానుభావుడు ఆ మహానటుడు తనకున్న పరిధిలో రాజకీయాల్లోకి వెళ్ళి మంత్రిగా సహాయ మంత్రిగా కూడా ఆయన ఎన్నో ఈ మంచి కార్యక్రమాలు చేశారు ఆ రకంగా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించారు ఆయన అంతటి ఆత్మీయుడు అంతటి సోదరుడు అన్నయ్య కృష్ణరాజు గారికి ఆత్మశాంతి చూకోవాలని మనస్ఫూర్తికి సందర్భంగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ప్రభాస్కి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.